మనకి పనికి పోతూ ఉంటుంది. పరబ్రహ్మ కూడా మనం అపచారం చేయకుండా చెప్తూ ఉంటాం. కర్మలు చాలా బలమైనవి మీరు చెప్పి మాకు, ఈ కర్మలు ఆచరణ చేస్తూ ఉండండి మీరు చేస్తే బాగుంటుంది, కానీ పరబ్రహ్మాన్ని స్మరించినటువంటి వాడు నిలుస్తాడు, లేనటువంటి వాడు మృత్యువులోకి వెళ్ళిపోతాడు అనేటువంటిది ఎన్ని మాటలు మీరు ప్రతిపాదన చేసినా మాకు క్షేమం కాదు. కానీ మీరు చెప్పినది ప్రమాణం కాదు, నాకు సందేహం ఉన్నది. కర్మ చాలా బలీయమైనటువంటిది. కర్మాచరణం చేసి మానవుడు దేన్నైనా సరే దాటవచ్చు, ఏ అపచారం చేసినా దాటవచ్చు, ఏ పాపం చేసినా దాటవచ్చు. కర్మ బలీయమైనటువంటిది. ఆ కర్మ ఆచరణ సత్కర్మాచరణ చేస్తే దాని ఫలితం ఉండనే ఉన్నది తప్పనిసరిగా. ఇది మీరు మాకు ఉపదేశించవలసింది. కర్మ ఫలితం మీరు చెబుతున్నటువంటి పరబ్రహ్మ కూడా బలీయుడు కాదు అంటున్నారు. ఎందుకంటే కోసవు నియమించేటం అజరంగి పురాణం, అజంగి పురాణం చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఈ సృష్టి చేస్తున్నారు. వారి పైన ఎవరున్నారు? వారి అబ్బ నారాయణుడు. ఈ చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ సృష్టి చేయమన్నాడు కాబట్టి వీడు చేస్తున్నాడు, వీడు ఇష్టం కాదు. కానీ పరమాత్మ ఎందుకు చేయమన్నాడు సృష్టి చేయని? ఈ సృష్టి చేయటం అనేటువంటి కర్మ పరమాత్మ కంటే బలీయమైంది కనుక ఎవరూ తెలవకుండా ఎవరు చెప్పకుండా ఈ సృష్టి జరిగేటట్టుగా పరమాత్మ ఎందుకు అంగీకరించాడండి? ఇది పరమాత్మ కన్నా సృష్టి కర్మ అనేటువంటిది తప్పనిసరి అయితే తప్ప అంటున్నాడు. పరమాత్మే కర్మ కన్నా బలీయుడు కనుక అయినట్లయితే అసలు ఈ కర్మ చేయొద్దు, సృష్టి చేయొద్దు, ఆ బ్రహ్మ ఎట్లా మాట్లాడకూడదు అన్నా అనేది. వాడు సృష్టి చేయక తప్పడం లేదు. వాడు హరి ఓం అని సృష్టి ప్రారంభిస్తే పృథ్వీ యాపత్తేజ వాయురాకాశములు వాళ్ళకి రావటం తప్పటం లేదు. ప్రకృతి పురుషాదులు వచ్చి త్రిగుణాత్మకమైనటువంటి ఇంద్రియ సృష్టి, భూత సృష్టి, సృష్టి దేహ సృష్టి, ఇవన్నీ జీవరాశుల సృష్టి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆచరించక ఎవరికి తప్పదు, కర్మ ఆచరిస్తే ఫలితం లేక ఎవరికి తప్పదు. ఇందులో అంతర్యామిగా పరబ్రహ్మ ఉండటం కానీ చచ్చినట్టు ఇది లేకుండా వాడు ఉండటం వాడి ఇష్టం కాదు. కర్మ బలీయం, పరబ్రహ్మ కర్మ. ఇక్కడ ఎందుకంటే మీరు మాకు మంచి అడిగి పెద్దలు శివమాన ఇంటికి వచ్చారు కనుక నువ్వు మంచి పని చేసుకో, నువ్వు చెడిపోకుండా ఉంటావు, బాగుపడతావు, మీలో ఉన్నటువంటి చెడంత ఐశ్వర్యులన్నీ పోతాయి. ఇది చెప్పండి, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వస్తావు. ఇది అది కూడా అది నిరుద్ధి చెప్పడం అంటే ఏం చెప్పారు మళ్ళీ సనత్తు చేతలు సో ఇట్లాంటి వాళ్ళని చాలా లక్షమంది చూశారు రుద్రాక్షులు. వాడు తన తెలియచేత తనకు గొప్ప కానీ వాడు కల్పకల్పాంత జీవులైనటువంటి మహానుభావులు బ్రహ్మకి తెలిసినటువంటి వాళ్ళు అంటే సామాన్యులు కాదు. ఆయన అన్నాక దోషో మహాత్రం చాలా పెద్ద దోషం వస్తుంది అని నీకే చిక్కు వస్తుంది అని అలా చేసినట్లే ఆ సిద్ధాంతం అంగీకరించి ఆచరించినటువంటి కర్మ చాలా బలీయమైనది. దాని వలన మనకి ఏ స్థితి నుంచైనా దాటి ఏ స్థితికైనా వెళ్ళవచ్చును అనేటువంటి దాన్ని పెండింగ్ లో పెట్టి తను చేయదలుచుకున్న దుష్కర్మలని ఆచరించడం అనేటువంటిది వస్తే చాలా చిక్కొస్తుంది. ఏ కర్మనైనా మాఫీ చేసుకుంటానికి ఏ సత్కర్మైనా ఉన్నదన్నప్పుడు ఏ దుష్కర్మైనా మనం ఆచరించాం. రావణాసురుడు సీతాదేవి ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చిన తర్వాత శ్రీలంకలో కలకాలం గందరగోళంగా ఉంది. కొద్ది రోజుల్లో యుద్ధం ప్రారంభించబోతున్నారు. 2 రోజులు వాడు పాపం మంత్రి రావణాసురుని మంత్రిగా కలుస్తుంది. 2 ముక్కలు చెప్పాలి ఏదండి. మరి మనం ఇంత తెలిసినటువంటి వాళ్ళం, ఈ చేసినటువంటి పని బాగులేదు. మనం తాను పెద్దవారు చేయవలసినటువంటి ఈ చేసిన వాళ్ళు చేయాల్సింది కాదు. ఏమిటి ఇందులో చెడు ఏమిటన్నారు? ఏంటంటే పరమార్థ కామోత్సవాలు నాలుగింటికి సంగకరమైనటువంటి పని మనం చేస్తున్నాం. పరదారాపహరణం చూస్తే ఇదివరకు అనేక స్త్రీ సాంగత్య దోషం అనేటువంటి లోకలోకాల్లోనూ మీరు పొందింది ఉంది కదా. ఇప్పుడు ఇది చెట్టుకోరికి ఇంకా తపకాయ దుకాణం అంతా తయారు చేసి దాంట్లో అడ్డుపడ తీసి ముట్టి చేయించడం పడుతుంది. ఇదివరకు చేసినవన్నీ కూడా తపకాయ దుకాణం అంతా దీపావళి పండగకి అమ్ముకుందామని పేర్కొనొచ్చు. ఈ చీకనెత్తు పోతాం ఆ దుకాణంలో ఉన్నటువంటిది కాకర పోవచ్చు చూసి అంటించి ఆ దుకాణంలోనే పడేసినట్టు. ఇప్పుడు చేసిన పని పుట్టినాలను పడేస్తే అది ఒక్కటే గాలి ఉంటుంది. తపకాయ దుకాణంలో పడేస్తే మొత్తం చేస్తుంది. కానీ పూర్వకర్మలు అట్లాంటివి ఉన్నటువంటి వాడు చేసినటువంటి చిత్త చివరి దుష్కర్మ వీటన్నింటినీ బేస్ చేస్తాం. ట్రిగర్ మెకానిక్
అందుకని మనం వ్యాఖ్యానించి ధర్మము అర్థము కామము మోక్షం నాలుగు పోయే పోతున్నాయి అనుకోండి. అలాగే ఒక్కొక్కటి చెప్పాను. స్వధర్మ ఆచరణ చేస్తే, సత్కర్మ ఆచరిస్తే సత్ఫలితం ఉంటుంది, ధర్మం ఆచరించినట్లయితే మంచిదని అంటే వాడు రావణాసుడు ఏం చెప్పారు విచారణ, అది నీకు నీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. ఎందుకంటే నేను మంచిగా మీతో ప్రవర్తిస్తే రేపు మళ్ళీ నాకు నీ అవసరం ఉంటుంది కాబట్టి మంచిది. అలాంటి వాళ్ళకి నీకు అవసరం ఉండే వాళ్ళకని బదాలి లోకాలని నేను హద్దులు లేకుండా పరిపాలిస్తున్నటువంటి నా అవసరం ఇంకోటి ఉంటుంది, కానీ ఇంకోటి అవసరం నాకు ఏనాడు ఎదుర్కొండాల్సిన అవసరం ఉంది కనుక నేను ధర్మం ఆచరించక్కర్లేదు. రేపు ఇంకోటి అవసరం ఉండేటువంటి వాడికి ధర్మ ధర్మం అని ఎదగటం అయితే రెండోది చెప్పన్నాడు. అయితే మొదటి అయిపోయిందా అన్నాడు. అయిపోయింది ఇంకేం చేయటో రెండోది చెప్పన్నాడు. అర్థం అన్నాడు అంటే ఏదన్నా ప్రయోజనాలు పది మందికి మంచి చేయటం, రాజ్యం దాంట్లో డబ్బు కావటం, కుబేరుడు నేను రా అంటే వస్తాడు పో అంటే పోతాడు, ఇన్ని లోకాల్లో ఉన్నటువంటి డబ్బు గల వాళ్ళు నేను తెలిస్తే ఎంత కావాలంటే అక్కడ పోతాను. ఇంక నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రెండోది అయిపోయింది. వీళ్ళే మూడోది ఏంటండి కామం అన్నాడు. అంతేకాదు సీతాది గారు పట్టుకొచ్చాను కామం చేయకూడదు. మొదటి రెండు పరిపూర్తి అయిపోయినాక చేయవలసింది ఏం లేదు కదా, మూడోది వెలగబెట్టండి సీతాది గారు పట్టుకొచ్చాను. మరి మరి మోక్షం అంటే అన్నాడు. అది ఎవరికి వాడు చూసుకోవాల్సింది, నువ్వు నాకు చెప్పేది కాదు, నేను నీకు చెప్పేది కాదు, అవతలకి బాగుంది. అప్పుడు నమస్కారం చేసి మంచిగా ఇంకా నేను నా హద్దులు దాటవలసి వస్తుంది మాట్లాడితే, కానీ నేను మంత్రిని కావాలి ప్రభు గంట ఇంకా నేను చెప్పవలసింది అయితే నా లిమిటేషన్స్ లో నేను ఉంటాను. కానీ ఈ సమయంలో నేను హృదయపూర్వకంగా మనసారా నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఇంతకాలం సుదీర్ఘమైన కాలం తమ కొలువులో ఉండి తాను అనుకున్నాను, నేను మేలుకోరాను, మీరు సరికాలను కూడా బాగుండాలని చెప్పి కోరాను, ఈ రోజు కూడా కోరుతున్నాను. కానీ దానికి భంగమైన దెబ్బ వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు నేను కోరేది ఏంటంటే యుద్ధంలో కానీ ఎక్కడానికి సరే నేను వెళ్ళిపోయే వరకు మీకు క్షేమంగా ఉండాలని, మీకేమైనా జరగడం నేను చూడకూడదని ఒక్కటే చరికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను చెప్పవలసి అయిపోయినాను. కనుక ధృతరాష్ట్రుడు లాంటి వాడికి కూడా ఏం కోరుకోవాలంటే అక్కడికి రావణాసుడు కోరుకున్నదే కోరుకోవచ్చు. ఈయన కనస్తి జాతర వారు చెబుతున్నారు ఇక దోషో మహాన్ చాలా పెద్ద దోషం వస్తున్నాయన మీకు చెప్పిందా అంటారం యోగి విధేరమైనటువంటి యోగం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, జీవుడు నేటి వల్ల తయారవుతున్నాడు, ప్రకృతి వల్ల తయారవుతున్నాడు, మనస్సు ఇంద్రియములు శరీరము లోపల జీవుడు అంటే అర్థమైతే ఈ భవనము భవనం ద్వారము భవనంలో ఉన్న గదులు గదిలో ఉన్న చోటు ఈ చోటు ఎక్కడిది, ఈ ఇల్లు కట్టడం నుంచి ఉన్నది, ఈ జీవుడు ఎక్కడ వాడు, ఈ ప్రకృతి తయారు కట్టడంలో పోయినవాడే పరబ్రహ్మము. పరబ్రహ్మం చుట్టూ ప్రకృతితో ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఈ లోపల ఉన్న పరబ్రహ్మము జీవుడు అనబడుతున్నాడు. ఇవన్నీ కట్టేటప్పటికి గదిని గదిలో చోటు అని అంటున్నారు, కానీ కటకమురు చోటే ఉన్నది ఇవన్నీ ఏం లేదు. తెలివికి అడ్డుకొచ్చుకుంటున్నాను, కానీ చోటు మందనికి గదిలో చోటు మందనకోకపోతే అడ్డు కనిపిస్తాను. అందుకని వేదాల్లో చెప్పారు, నా పంచిన వసత ప్రఖ్యాత చీత తద్వ్రతం, ఎవరికి కూడా చోటు లేదు అని అంటే నీకు హక్కు లేదు, నువ్వు ఉంటున్నంత వరకు కూడా నువ్వు ఎంత పడతావో అంత చోటు అప్పుపడి ఉన్నావు ఈ సృష్టికి ప్రపంచానికి అంటారు. ఇక్కడ ఉంటుంటే ఇక్కడ చోట ఆక్రమిస్తున్నావా లేదా, అక్కడ గురించుంటే అక్కడ ఆక్రమిస్తున్నావు, ఇలా ఆక్రమిస్తూ శుద్ధి లేకుండా ఈ చోట్ల లేదనుకున్నాడు. ఉద్యోగాల్లో కానీ లేక రైల్లో కానీ బస్సులో కానీ కారులో కానీ చేతంలో చెప్పబడినటువంటి మంచి విషయాలు అది కూడా అవసరం. నువ్వు ఎప్పుడూ కూడా అప్పుబడి ఉన్నావు నీ శరీరం అంటామా, ఆ చోటు ఆర్కిబడి ప్రిన్సిపుల్ అప్పుబడి ఉండి ఊరికే ఆ అప్పుబడ్డ మొహంతో ఇంకే చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి ఇంకెవరో అద్దెకు వస్తే ఇక్కడ పర్సన్స్ లేవండి ఉన్నా నేను ఇవ్వను ఇవ్వను అంటే అంటో నువ్వు చోట్ల నుంచి అంటే అన్నాడు. ఇల్లు సార్ అత్యవుతున్నాడు. ప్రకృతి వల్ల జీవుడు అయిపోయాడు, పురుషుడు ఉన్నాడు అక్కడ మొదటి నుంచి అంతర్యామి పురుషుడు, ప్రకృతి వల్ల జీవుడు అయినాడు. కనుక జీవుడు పురుషుడు ఒకటే ఎలా తయారైంది, ఇది ప్రకృతి వల్ల తయారైంది. ఈ ప్రకృతి ఎప్పటి నుంచి వచ్చిందండి,
ప్రకృతి శాశ్వతమా ఈ పురుషుడు శాశ్వతుడా ప్రశ్న. పురుషుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో ప్రకృతి కూడా అప్పటి నుంచే ఉన్నది. ఏం ప్రకృతి అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నామో మన శరీరం ఎప్పటి నుంచి లేదు. మనం మెలుకొచ్చినప్పుడు శరీరం ఉందా లేదా? అందుకని పురుషుడు అనేవాడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో వాడిలోనే ప్రకృతి ఎప్పటి నుంచి ఉన్నది. ఆ ప్రకృతి వాడి సమ్మతం మీదనే ఈ సృష్టి చేస్తూ ఉన్నది. జీవరాశులుగా వస్తూ ఉన్నాడు పురుషుడు. అందుకని ప్రకృతి పురుషస్యాపి విద్యనాది ఉపాపి ఇతరులు చెప్పాడు. ప్రకృతి పురుషులు ఇద్దరు అనాది అని కంగారు పడతారు. ప్రకృతి కూడా శాశ్వతం సనాతనం అనవచ్చున కళ్ళిపోతాయి అనుకోకండి, ఏం పర్వాలేదు. ఆయనకి ఏం అభ్యంతరం లేదనుకో. పరబ్రహ్మ లాంటిదే ప్రకృతి అని ఉంటే ఆయన కోపం వస్తుందో అని ఆయనకి కానీ కోపం లేదనుకోండి. ఏమన్నా నావర్థం అంటే ఆయనకు ఉండాలి. ఆ ప్రకృతి నాతో అవుతుందా అసలు అంటావా ఉండకూర అని కోపడాలి. వాడు గొప్పకండి, నువ్వు ఊరికే వేదాంతి గింజుకు పెట్టుకుంటా ఉన్నాయి. ప్రకృతి కంటే పరమేశ్వరుడు కాదు గొప్పవాడు. గొప్పవాడని అయినటువంటి వాడు మనిషి అవుతారు కానీ పరమేశ్వరుడు ఎందుకు అవుతాడు అండి? గొప్పవాళ్ళను కొద్దివాళ్ళను అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడు అవుతాడు. కానీ ఎవరికంటే ఎవరు గొప్పవాడు అనేటువంటి తెలివి మీద ఎలక చూసేటువంటి పుట్టిమున్న కొడుకు అంటారు వాడు పరమేశ్వరుడు అవుతాడు. అండి సర్వాంతర్యాన్ని తప్ప కాంప్లెక్స్ గొప్పదనం అండి. ఈ కాంప్లెక్స్ ఉన్నటువంటి పుట్టిపుల్లయ్య కూడా పరమేశ్వర స్వరూపం వస్తుంది. అందుకని ప్రకృతి నిత్యం, జీవుణ్ణి నిత్యుడుగా చెప్పబడుతున్నాడు వేదాల్లో. ఏమని చెప్పారు? ఈ జీవుడుగా కనిపిస్తున్నటువంటి పురుషుడు సనాతనుడు నిత్యుడు శాశ్వతుడు అది దేహి నిత్యమోయం దేహే భగవద్గీత చెప్పాడు. ఈ దేహం నుంచి ఉన్నటువంటి వాడు వదింపబడనటువంటి వాడు వాడిని ఏం చేయడానికి వీలు లేదు. కొడితే శరీరం తెగుతుంది కానీ వాడు తెగడు. శరీరం భస్మం చేస్తే వాడు భస్మం అవ్వడు. ఏ వస్తువునైనా కాయ చేస్తే వస్తువు కాయిపోతుంది కానీ నిప్పు కాలదు చూసారా? అలాంటిది ఈ పరిస్థితి అని చెప్పి ఈ ప్రకృతితో వాడు యోగం అవటం వల్ల ఏం చేస్తున్నాడు? అనేకులుగా అవుతున్నాడు. మొట్టమొదటి వాడు ఒక్కరిగానే ఉన్నాడు. అసద్వా ఇదమంత ఆ తీయటం అంత చీకటిగా ఉంటుందండి. ఎవరికి ఇది సృష్టి లేకుండా మొట్టమొదటి ఎలా ఉందంటే మొత్తం అంతా చీకటిగా ఉందండి. ఎవరికండి చీకటి? అందుకోసమే ఈ సందేహం చేరడం కోసమే వేదాలు పుట్టినాయి. అయితే మిగతా గ్రంథాలు ఈ ఉపోద్ఘాతాలు ఈ కావ్యాలు ఇదే తీర్చుండేవి. ఇవి తీర్చే సందేహం కాదు. ఇదంతా ఈ సృష్టి కంటే ముందు ఏముండండి? ఒక ఎదుర్కొన్నా కూర్చునే వాళ్ళు నాకు ఎంత రోజునట్టుగా ఉంటుంది మీరు నన్ను కనిపించలేదు అన్నారు. ఏమిటంటే నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటికి అలసిపోయాను. అలసటగా ఉంది. ఏదో పడుకున్నారా అని చెప్పాను. అదే ఏం చేశారు అంటే ఒళ్ళంతా బరువుగా ఉండి స్నానం చేశాను. తర్వాత ఏం చేశారు? సినిమా చూసాం. అసలే అలసిపోయాను అన్నారు. సినిమా గ్రౌండ్కి వెళ్ళారండి. అదేంటంటే కొంచెం బాగుంటుంది ఎందుకు బాగుంటాయి ఎందుకు సమాధానం ఏంటి చేశారు? అదేదో నేను సినిమా చూస్తాను అది బాగుంది దాన్ని ఎందుకని అదే కానీ నువ్వెవరు అని కదా సమాధానం. అదేంటి చెప్పే సమాధానం కూడా అదే. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇంతమందిగా ఉండాలి నీకు ఎందుకు అనిపించింది? అదే బాగుంటుంది కనుక మనలోకి ప్రతి వాదన్నట్లేదు. సినిమా చూస్తే బాగుంటుందని అనిపించినప్పుడు, వంకాయ కూర చేసుకుంటే బాగుంటుందని అనిపించినప్పుడు, ఒక రిక్షాలో వెళ్ళటం కంటే ఎవరైనా సారి తీసుకొస్తే అందులో ఉపన్యాసాన్ని పెడితే బాగుంటుందని అనిపించినప్పుడు, వాడికి కృషి చేస్తేనే ఇంతమంది కానీ ఎవరికైనా బాగుంటుందని అనిపించడం అవసరం? వారికి బాగుండకూడదా? మనకి బాగుండాలి కానీ, మనందరికీ బాగుండాలి కానీ సమాజానికి వారికి బాగుంటుంది. పాపం వారే సమయంలో నడపాయి. ఏంటంటే మన సమయంలో పరుపు వేసి దాన్ని పడుకున్నాడు. నువ్వు జన్మి పడుకుంటావని అడిగాను. మనం గృహస్థులం అంటే నాకు అడిగాను కాపాడుకు మహాపాపుడు శిక్షుడు నీతుడు అయినటువంటి గృహస్థుడు ఏదో అంత మీద పడుకోవాలి అన్నప్పుడు ఆయన ఇంకా ఎలాంటి పడుకోవాల్సి ఉండాల్సింది అంటే నోరు కూర్చుని ఇట్లాంటి ప్రశ్నలు వేసి ఆయనలో ఏమన్నా కావాలంటే ఆయన చూసుకోవాలి కానీ నువ్వు చూడవలసింది కాదు. ధృతరాష్ట్రుడు లాంటి వాడికి చెప్పవలసినటువంటి సమాధానాలు అవి వాడు అడిగినటువంటి దానికి ఈయన చెబుతున్నాడు.
ఈ ప్రకృతి పురుషుని ఆశ్రయించి జీవుని పుట్టించింది నువ్వు చెప్పి నేను నిజమే కానీ పరబ్రహ్మ ఒకడుగా ఉంటున్నాడు, జీవుడిగా ఉన్న స్థితిలో అనేకులుగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి కర్మాచరణం తీరు దానికి అప్లై చేస్తే ఏమవుతుందంటే, దీనికి ఇంతమంది పురుషులు ఉండి ఇది సత్కర్మలు ఇది దుష్కర్మలు అని ఏర్పాటు చేసి ఈ సత్కర్మలు చేస్తే మీరు ఉద్ధరింపబడతారు అని వీళ్ళకి ఎవరు చెప్పగలిగినారు? ఎవరో ఒక రూపంలో ఉన్నవాడే చెప్పాలి. చెబితే మిగతా వాళ్ళు వింటున్న వాళ్ళందరిలో ఉన్నవాడు అదే పురుషుడేనే కాదా? అంటే నాలో ఉన్నవాడు అప్పుడు పరబ్రహ్మమును, మీ అందరిలో ఉన్నటువంటి వాడు ఆది చెట్టు బ్రహ్మమా? ఎవరా మీలో ఉన్న పరబ్రహ్మం ఈ కర్మలు ఆచరిస్తే మోసం వస్తుందని చెప్పాడు బాగుంది, నాలో ఉన్న పరబ్రహ్మం రాదని చెప్పాడు అని మీరు అంటారు. ఇంకే తనకి చెప్పండి, మరి ఒప్పుకుంటా అని అడిగారు ధృతరాష్ట్రుడు. ఈయన ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి వాడు కూడా జీవుడుగా వచ్చిన వాడు పరబ్రహ్మమే కదా. అలాంటప్పుడు ఇది సత్కర్మ ఇది దుష్కర్మ అని నాలో ఉన్నటువంటి జీవుడు రూపంలో ఉన్న పరబ్రహ్మ చేస్తే మీలో ఉన్న జీవుడు రూపంలో ఉన్న పరబ్రహ్మ అది కాదని చెప్పారనుకో, ఎవరు చెప్పింది కదా? మీరు స్టాండర్డ్ ఏంటి? ఇంకా తేలే దక్క ఉన్నాడు. అందుకని మీకు చేయడానికి ఏమీ లేదండి. నా లెక్క ప్రకారం ఇది సత్కర్మ అంటే ఉన్న కర్మ నశించాలంటే పూర్వజన్మలో దుష్కర్మ వచ్చింది డబ్బు చేసింది సాక్షి పెడిపోయింది ఇప్పుడు నచ్చింది దాన్ని పోగొట్టాలంటే దాన్ని చర్య తీసుకోవాలని అక్కడ ఏం కావాలి? ఒక గుర్ర ఒక మేక ఒక కోడి అంటే ఇప్పుడు మళ్ళీ సత్కరం కొత్తగా చేస్తున్నాడు వాడి కోసం దాటకు బలిస్తున్నా సార్ వాడు కూడా అది చెంత అలవాటున్న వాడైతే తినేసేస్తే దోషం ఉంటుంది కానీ ఆహారం కోసం తెలిసి చిన్న దోషం లేదు. కానీ వీడు బతకడం కోసం చెయ్యి కాలు పక్షవాతం పోవడం కోసం కోడిని వస్తే ధరించారనుకోండి వాడి గడుగు చేసిన వస్తే ఇది కూడా ధరిస్తుందంటే ఒక జింత కర్మం కూర్చొని జపం చేసుకుంటే చూడు తొందరగా ప్రత్యక్షం అవుతారు. ఏం ప్రత్యక్షం అవ్వదు, మనం జపం చేయాలంటే ఒక జింత కావాలా? పోపడదండి. నేను చింత కూర్చొని జపం చేస్తున్నా మారేవా? ఆ పవర్ నెలలో చేరిపోతుందని చెప్పాడు ఆయన. అంటే ఆ నెలలో ఉన్నది పరబ్రహ్మం కాదా? నేల బ్రహ్మ వేరే, నేలలో నేలబ్రహ్మం, గోడలో రామబ్రహ్మం, ఇక్కడ ఆ పైన పరబ్రహ్మం వచ్చాడా? పెద్దలు చెప్పినట్టు మనం చూసుకోవాలి. మనం ఉంచేటప్పుడు ఏమవుతుంది? మన అంకరణం ఏంటో చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ సమస్య అక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు వీడు అని నువ్వు అన్నావు బాగానేది, కానీ వాడు ఒక్కడు ఇంతమంది కనుక ఇంతమంది ఇన్ని మాటలు రాకుండా వాడి మాట రావాలంటే చెప్పిన పద్ధతి నేను నువ్వు వీడు కూడా వాడేదిరా వీడేంది చెప్పకూడదు సత్కర్మ ఆచరిస్తా మొత్తం తిరగదు చేస్తు కదా అంటే ఇంకోటి రెండో వాడు నువ్వు చేస్తుంది సత్కర్మ కాదు నేను చెప్పింది సత్కర్మ ఆచరించు నీ మతం మానేసి నా మతంలో చేరు అని వాడంటారు. వీడంటాడు వాడిని నీ మతం మానేసి నా మతంలో చేరు. చూడండి ఇద్దరం కూడా ఎన్ని మతాలు ఉన్నవాడు ప్రతి మతంలో ఉన్నవాడు కూడా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఈ వేలిన వారు ఎలా ఉన్నారు? పరబ్రహ్మ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు అంటాను కూడా అందరం అని అది కూడా ఒకటనుకుంటున్నావా లేదా? నా మతంలో నువ్వు చేస్తావా లేదా తగ్గిపోయినా అని నా మతంలో చేస్తే అందరూ కాకుండా ఉంటారు కదా నువ్వు చేరు లేకపోతే సంతోషం నేను ఇలా అయిపోతుంది. నా మతంలో చేరకపోతే నువ్వు ఉద్యోగం ఎందుకంటే నా మతంలో చేస్తే అందరికి ఉద్యోగం ఇవ్వచ్చు అందరికీ అని వస్తుంది. నా మతంలో చేరితే నీకు ఉద్యోగం ఇవ్వాలి వెళ్ళి వెళ్ళింది రోజులు తాగుతుంటాం అన్నట్టు ఎట్లా ఉంది ఇది ఇలా అయిపోతుంది అంటే 20వ సెంచురీ లాగా అవుతుంది అన్నారు. నువ్వు చెప్పింది కానీ ఆశ అంగీకరించి ధృతరాష్ట్రుడికి వచ్చింది అంగీకరిస్తే 20వ శతాబ్ది కళ చూస్తారు రుచి చూస్తారు మనుషులని ఆ పరిస్థితిలో వస్తుంది అని భగవంతనిత్యారయోగేన కరోతి విశ్వం సర్వాత సర్వాజత శక్తి పదార్థ యోగే భవంతిరాహం. ఏం చేస్తున్నాయంటే ఈశ్వరుడు శాశ్వతుడు నిత్యుడు సత్యుడు అంట. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? పైన లేదా పైన ఉన్న వాళ్ళు పరబ్రహ్మ అంటారు. ఎవరు పెట్టుకోవాలి ఒకరికే ఆ స్థితిని బట్టి పేరు లేరు. ఇక్కడ మన హృదయంలో మన ఇంట్లో గదిలో ఉన్నటువంటి చోటు పేరు ఈశ్వరుడు. ఆ గదిలో ఉన్న చోట్ల మనం తయారు చేసుకున్నటువంటి మసాలాలు పంపులు వాసనలు పేరు జీవుడు. మన వంటింటి వాసన వస్తున్నటువంటి మన వంటల పేరు జీవుడు. వంటింట్లో ఉన్నటువంటి చోటు ఉన్నది వాసన అంటున్నటువంటి వాడు దాని పేరు ఈశ్వరుడు.
వంటలు కట్టగలుగుతున్నటువంటి చోటు పేరు పరబ్రహ్మ. కానీ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉండడు. హృద్యే అర్జున తిష్టది, హృదయంలో ఉంటారు. ఈశ్వర సర్వభూతానం హృదయంలో ఉంటారు. హృద్యుడికి ఈ బయట ఉన్నటువంటి వెంట్రు అనేది ఇంద్రియార్థం. అది కన్ను అనేది ఇంద్రియం. దాంట్లోంచి ఇలాగ లోపల చేయలు చూడటం అనేది కలగజేస్తాను. చెవి ఇంద్రియం, వినటం అనేటువంటిది కలగజేస్తాను. పంచేంద్రియాల్లోకి బయట నుంచి ఇలా లోపల ఉన్నటువంటి మనస్సులోకి వచ్చి నొక్కుతూ ఉంటాయి. ఈ ఐదింద్రియాల శక్తి వచ్చాక నొక్కబడుతూ లోపల బందీ అయి బంధస్థానాల్లో ఉన్నవాడి పేరు జీవుడు అంట. వాడి లోపలనే అందులోంచి చూస్తున్నవాడు, అందులోంచి వింటున్నవాడు, ఈ పంచేంద్రియాల ప్రవర్తులు అనేటువంటి కిరణాలు కలిగినటువంటి జ్యోతిర్మయ స్వరూపుడు ఆ లోపల నుంచి ఉంటుంది. అక్కడే ఉన్నారు. వాడిని ఈశ్వరుడు అంటారు. మనకు ఎందుకు తెలియట్లేదంటే ఆ ఇద్దరికి కూడా పేరు ఒకటే పెట్టుకున్నాం, నేను అని. నేను అన్నటువంటి పదం లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి చెందుతుంది. అది కాక ఇక్కడ నేను పెరిగేస్తున్నానండి అని అన్నప్పుడు వాడికి చెందుతుంది జీవుడు. ఈశ్వరుడు పెరిగేస్తాడు కదా, వాడు అన్నిటి ఉంటుంది. మనం చేస్తూ ఉంటాం గుళ్ళో, ఇది మన కోసం కానీ ఆంజనేయ స్వామి కూడా పేరుకి కళ్యాణాలు చేస్తున్నా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఎందుకంటే మనకు పానకం పానకం వాడకప్పుడు రాదు ఆయన చేయబోతే. అంతేకాని ఆయన చేసుకున్నారా అర్థం కాదు. చూస్తే ఆయన అక్కడికి ఆయన ఒప్పుకునే ఒప్పుకోవైనా అంతకంటే క్షణం లేదా. కనుక లోపల హృదయంలో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు వాడు, వాడి లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు బయటికి మనస్సు రూపంలో ఇంద్రియాల రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అని ఈ ఇంద్రియాల్లోకి లోపలికి వచ్చి నొక్కుతున్నాడు, నొక్కబడుతున్నాడు. ఇక కనిపిస్తున్న వెంటర్ని చూస్తున్నవాడు జీవుడు. వెంటర్ని చూసే శక్తి ఏమైనా స్వరూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. ఒకే చోట ఒక ఇందే ఉన్నారు ఇద్దరుని కూడా. చూడగలిగినటువంటి వాడు జీవుడును, చూస్తున్నటువంటి వాడు చూడగలిగిన వాడు ఈశ్వరుడు, చూస్తున్న వాడు జీవుడు. ఎందుకంటే చూడక తప్పటిగానే చూస్తున్నాడు వీడు. వాడు చూడగలిగానే చూస్తున్నాడు. ఇక్కడ ఒకే చోట ఉన్నారు. ఒక సెంటర్ నుంచి వెలుగుతున్నాడు. ఆ ఉన్నది కూడా కూర్చుంది కూడా ఒకే చోట. అందుచేత ఏమనుకుంటున్నాడు స్వామి, పేరు లేకుండా నేను కూర్చుని ఉన్నాను అంట. మీరంతా వచ్చి నమస్కారం చేస్తూ ఉంటే నేను మరి మీ నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు చేస్తున్నారే అనుకున్నాను. జీవుడు అనేవాడు ఈశ్వరుడు పక్కన ఉండి అలా ఉండి మీరందరూ ఎవరన్నా నమస్కారం చేస్తుంటే తాను కూర్చుకుంటున్నాడు. పాపం తనకి తనకి కాదని తెలియదు. ఆయన చేస్తున్నారు వెనుకున్న వాళ్ళకి. అక్కడ కూర్చున్నాడు కనుక నాకు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇది ఈశ్వరుడు యొక్క లక్షణం. ఈశ్వరుడు నిత్యుడు శాశ్వతుడు అని చెప్పి వేదములు చెబుతున్నాయి. మాయకే యోగం కలిగి అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతి మాయాస్వరూపమైనటువంటి సృష్టికి కారణం అవుతుంది. ఈ ప్రకృతితో ఆయన సంబంధం కలిగి ఉండి ఈ విషయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదే అది ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి అందుక ఇంకా కట్టి ఉన్నాడు. ఆయన కట్టలేదు కానీ అంగీకారం మాత్రం ఇచ్చారు. అది ఆయన చేసింది సృష్టికి. ఆయన సృష్టించలేదు కానీ సృష్టికి ఆయనే కారణమన్నాడు. ఆయన అంగీకారం లేకపోతే సృష్టి జరగలేదు. ఇది జరిగింది కనుక అతడు అతని ప్రకృతి ఈ రెండు కూడాను వేరువేరుగా ఉన్నాయని ఆయన అని వేదాలు చెబుతున్నాడు. అతడు అతడి ప్రకృతిని వేరు కాదు ఒకటేనాయనా అని అదే వేదాలు చెబుతున్నాడు. ఏదైతున్నాయి అంటే నీళ్లు మంచుగడ్డ అని వేరువేరుగా ఉన్నాయని ఆయన అని అదే సమీక్షణాస్తారు చెప్పాడు. అదే సమీక్షణాస్తారు అని చెప్పాడు. నీళ్లు మంచుగడ్డ వేరు కాదు నాయన అని చెప్పాడు. సర్వం కలిగిన బ్రహ్మ, ఈ సంవత్సరం కూడా పరబ్రహ్మమేనండి. అలా అయితే ఈ సంవత్సరం కూడా ఎందుకన్నా దానికంటే వేరుగా చూస్తూ ఉండబోతానా లేదా? దానికన్నా వేరుగా ప్రపంచాన్ని చూస్తూ ఉండకపోతే ఈ మొత్తం పరబ్రహ్మమే అనేటువంటి వాక్కు నాలుగు కోసం వస్తుందా? పరబ్రహ్మం ఒకటే ఉంటుంది మనసులో. పరబ్రహ్మం కంటే వేరుగా సృష్టిని చూస్తున్నాం కనుక ఈ సంవత్సరం పరబ్రహ్మ అనేటువంటి మహావాక్యం కావాల్సి వచ్చింది మనం ధరించడానికి. అప్పుడు కూడా ధరించట్లేదు. ఈ సంవత్సరం పరబ్రహ్మే అని అంటే ముందు ఈ సంవత్సరం అనేది సృష్టించుకున్నాము మనసులో. లేకపోతే పరబ్రహ్మే అను అది చూస్తున్నాడు కనుక ఈ పరబ్రహ్మమును ఈ ప్రకృతిని వేర్వేరు అని వేదాలు చెప్తున్నాయి. ఈ పరబ్రహ్మము ప్రకృతి ఒకటే అని వేదాలు చెప్తున్నాయి. నీళ్లు మంచుగడ్డ వేరువేరు అయినప్పటికీ నీరు మంచుగడ్డ ఒకటే. అంటే అర్థమేంటి? అంతర్యామిత్వం చేత రెండు ఒకటే.
నీళ్ళలో కానీ మంచుగడ్డలో కానీ ఒకే అంతర్యామి ఉన్నాడు. చుట్టూ భేదం చోట మీ మంచుగడ్డలో నీళ్లు వేరు, కాబట్టి మంచుగడ్డ నీళ్ళలో తేలుతుంది. నీళ్లు వేరే చోట ఉంటే ఈ స్థితి చెప్పి ఇక్కడ నువ్వు చెప్పింది కుదరదు అని చెప్తున్నాడు. అంటే చివరికి ఏం తెలిసాడు, కర్మాచరణం కూడాను పరబ్రహ్మ ధ్యానం చేయటం వల్ల పవిత్రం అవుతుంది, కానీ ఇది సత్కర్మలు ఈ దుష్కర్మలు వేరే వేరే ఉండాలని తెలుస్తాడు. పూజ చేయటం దుష్కర్మ, సత్కర్మ అంటారు కానీ దుష్కర్మ ఎవరైనా అంటారని అన్నారు. కానీ అవతల వాడికి లాభాలు ఎక్కువ చేస్తున్నాయి, వాడి బిజినెస్ పెరిగిపోతుంది, వాడి కాంపిటీషన్ గా ఉన్నాడు అని వాడు 7 రోజుల్లో చచ్చిపోవాలని చెప్పి ఆంజనేయ మంత్రం చేశారనుకోండి, ఎవడన్నా పూజ చేయటం సత్కర్మ అంటారా? కానీ నువ్వు పూజ చేస్తున్నంత మాత్రం అది సత్కర్మ అని అంటాను వీళ్ళే. లేదా ఉరి శిక్ష ఉంది, అక్కడ ఉరి వేస్తున్నాడు ఒకడు బిగుస్తున్నాడు, వాడు చూసే దుష్టం అని అంటారా? తెలిసాక ఎవరికైతే ప్రజల వల్ల 10 మందికి నష్టమో వాడిని వీడు ఉరి వేయబడు కాక అని చెప్పి ధర్మశాస్త్రం శాసించింది. శాసించిన వాడికి ఉరి వేయకని వీడు వాడి మేరకు తాడు వేసి వీడు తిప్పుతున్నాడు. ఆ ఉరి వేసినటువంటి వాడికి దుష్కర్మ లేదు. ఈ 7 రోజుల్లో అవసరం తట్టుకోవాలని చేతబడి పూజ మొదలైనటువంటి నైవేద్యాలు మహానైవేద్యాలు చేసిన వాడికి సత్కర్మ ఆకారం. ఇది సనత్తు జాతర వారు చేసిన విషయం. ఈ సత్కర్మలు ఈ దుష్కర్మలని స్థూలంగా చేసుకున్నటువంటి విభాగం కానీ మనం ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని బట్టి సత్కర్మ దుష్కర్మ అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం బంధింపబడటమా మోక్షం రావటమా అని ఉంటుంది. దాన్ని బట్టి మనకు మృత్యువు ఉండటమా ఉండకపోవటమా ఉంటుంది అని చెప్తారు. ఇది చెప్పింది. అయితే మళ్ళీ అడుగుతున్నాడు ఋతరాష్ట్రం. అయితే ఒక మాట అండి, పరబ్రహ్మే బలం అన్నమాట మీరు చెప్పిన ప్రకారం కన్నా. ఎందుకంటే ఈ సత్కర్మ దుష్కర్మ అనేటువంటి కర్మ కన్నా ఆయనే బలం. ఆయన విస్మరిస్తేనే దుష్కర్మ లేకుండా సత్కర్మ ఉంటుంది. ఆయన మీద ఆధారపడి కర్మ యొక్క అస్తిత్వం కూడాను తన కర్మ కంటే పరబ్రహ్మే చాలా బలం అని ఉద్దేశం. అయితే ఒక ఇంకో సందేహం ఉంది నాకు చేయాలి. కొంతమంది కర్మలు ఆచరిస్తున్నారు శిక్షిస్తూ, కొంతమంది ఆచరిస్తున్నారు. ఆచరించిన వాళ్ళు బాగుపడుతున్నారు, ఆచరించిన వాళ్ళు చెడిపోతున్నారు. అలా అయితే కర్మం గొప్పదా కర్మ గొప్పదా? ప్రశ్నించేది కళ్ళు లేవు కానీ ఎదక నుంచి చిన్నవాడిని 5 నిమిషాలు వాళ్ళు కూడా కళ్ళు లేకుండా చెవులు లేకుండా ముక్కు లేకుండా కళ్ళు లేకుండా చేస్తారు. మంచి కర్మ ఆచరించినట్లయితే మంచి ఫలితం వస్తుందన్నారు. అందరూ మంచి కర్మ ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నారు, చెడిపోతున్నారు. కనుక ధర్మం కర్మ పాపే, ధర్మం పాపే అయిన ప్రతిహన్యతే చూడం. అంటే ధర్మమే ఆచరించకపోవటం వల్ల దెబ్బతింటుందా, ఆచరించడం వల్ల అధర్మమే దెబ్బతింటుందా చెప్పండి అన్నారు. అంటే అధర్మం బలం ఉందా ధర్మం బలం ఉందా? అంటే కర్మం ఆచరించడం వల్ల అధర్మం నశిస్తే ధర్మమే బలం ఉందే ఉంది. అధర్మం ఆచరించడం వల్ల వాడికి ఉన్న ధర్మం చెప్పడంటే అధర్మమే బలమైంది అయి ఉండాలి. ఇందులో ఏది బలం ఉంటే మీరు దాని గురిగారు అంటారు. గొప్ప తీసుకోవాలి అంటారు వాళ్ళందరూ. ధృతరాష్ట్రుడు ఇవన్నీ ఉంటారని చెప్పి మన చేత చదివించి వేసుడు అప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ప్రమాదం లేకుండా చేయడం కోసం భారతం రాశాడు. మనం అసలు కదలేదే ఇంకేం చేస్తాడు వేసుడు? వేసుడు గారు తాతయితే మాత్రం ఏం చేస్తాడు? కడవడిపోయినప్పుడు ఎవరి వల్ల డేంజర్ లేకుండా ఉండేటువంటి క్యారెక్టర్లన్నీ విడిచాడు వేసుడు. అంటే వీళ్ళని చూశాక ధృతరాష్ట్రుడిని ప్రపంచంలో ఎవరిని చూసినా భయపడక్కర్లేదు, మోసపోక్కర్లేదు. అలా